గుడ్ మార్నింగ్. కేఎల్ఎం ఫ్యాషన్ మాల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్లోకి స్వాగతం. ఏషియన్ మార్కెట్స్లో ఒక మిక్స్డ్ ధోరణి కనిపిస్తోంది. ఎస్సీఎక్స్ నిఫ్టీ మాత్రం ఫ్లాట్, ఐ మీన్ స్లైట్లీ పాజిటివ్ ఓపెనింగ్ని ఇండికేట్ చేస్తోంది. అదర్వైజ్ షాంఘై, హ్యాంగ్సెంగ్ లాంటి ఇండెక్స్లు ప్రాఫిట్స్లో ఉంటాయి. నికాయ్, కోస్పి ఇలాంటి ఇండెక్స్లో నష్టాలు చూస్తున్నాం. సో ఒక మిక్స్డ్ ట్రెండ్ కనిపిస్తోంది. యుఎస్ మార్కెట్స్ మాత్రం లాస్ట్ నైట్ లోవర్ లెవెల్స్ నుంచి బాగా రికవర్ అయ్యాయి. ఇన్ఫ్యాక్ట్ డౌజన్స్ లో లెవెల్ నుంచి 306 పాయింట్లు కోలుకొని లాభాలతో ముగిసింది. సో యుఎస్లో ఆటో టారిఫ్స్, ఆటో మొబైల్ దిగుమతుల మీద టారిఫ్స్ పెంచే నిర్ణయాన్ని కొద్దిగా డిలే చేస్తున్నారన్న వార్తలతో యుఎస్ మార్కెట్స్లో ప్రాఫిట్స్ చూసాం. సో ఇలా ట్రేడ్ వార్కి సంబంధించిన అంశాలు ఇంకా మన గ్లోబల్ మార్కెట్స్లో తొలగిపోలేదు. ఎప్పటికప్పుడు ఏదో ఒక న్యూస్ వస్తూనే ఉంది. సో మరోవైపు మ్యాక్రో నెంబర్స్ కూడా గ్లోబల్గా వీక్గా వస్తున్నాయి. అది యుఎస్, చైనా ఇలాంటి దేశాలు, రెండు దేశాల నుంచి ప్రధాన రెండు అగ్రదేశాల నుంచి కూడా మ్యాక్రో డేటా వీక్గా వస్తుంది. సో గ్లోబల్ న్యూస్ వీక్గా ఉన్నాయి. బట్ లోకల్గా నిన్న మనం గమనించాం, ఆల్మోస్ట్ లోయెస్ట్ పాయింట్ ఆఫ్ ది డే దగ్గర నిఫ్టీ క్లోజ్ కావడం చూసాం. బ్యాంక్ నిఫ్టీది ఇదే పరిస్థితి. ఎఫ్ఐఎస్ సెల్లింగ్ ప్రధానంగా కొనసాగుతోంది. నిన్నటి 1142 కోట్ల రూపాయల సెల్లింగ్తో కలుపుకుంటే ఈ నెలలో ఇప్పటిదాకా 8200 కోట్ల రూపాయలు ఎఫ్ఐఎస్ మే నెలలో సెల్ చేశారు. సో ప్రధాన కారణం కొంత గ్లోబల్ ఫ్యాక్టర్స్ అయితే, రెండవది ఎలక్షన్స్ ముందు రిస్క్ ఆఫ్ మూడ్ అనేది కనిపిస్తుంది మనకి ఎఫ్ఐఎస్ సంబంధించి. సో బోత్ పార్టిసిపేషన్ అలాగే ఎక్స్పెక్టేషన్స్ రెండు కూడా రోజు రోజుకి సన్నగిలుతున్నాయి. గతంలో ఎన్డీఏ ప్రభుత్వం డెఫినెట్గా అధికారంలోకి వస్తుంది అనుకున్న మార్కెట్స్లో ఇప్పుడు అనిశ్చితి రాబోతోంది. అటు బోత్ ఎన్డీఏకి అలాగే యూపీఏకి కూడా ఎవరికి కూడా స్పష్టమైన మెజారిటీ రాకపోవచ్చు అనే ఒక నమ్మకం మార్కెట్స్లో కనిపిస్తుంది. సో అటు మనకు కూడా మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ప్రత్యేకించి ఆంధ్రాలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వస్తుందా లేకపోతే జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం వస్తుందా అనేది అందరికీ ప్రస్తుతం సస్పెన్స్. ఎందుకంటే ఈ నెంబర్స్ కూడా రేపు కేంద్ర ప్రభుత్వ ఏర్పాటులో కీలకం కాబోతున్నాయి. సో జగన్మోహన్ రెడ్డి గెలిస్తే బహుశా ఆయన ఎన్డీఏకి మద్దతు ఇచ్చే అవకాశం ఉంది, బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వానికి. అలాగే చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన మెజారిటీ సాధించిన పక్షంలో యూపీఏకి అధికారం మద్దతు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆయన కేంద్రంలో కీలక పాత్ర పోషించే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి రకరకాల ఊహాగానాలు, కేసీఆర్, మోడీ, జగన్, ఈ కాంబినేషన్ ఒక విధమైన ఫలితాన్ని ఇస్తుంది తెలుగు రాష్ట్రాలకి. లేదు సిబిఎన్ యూపీఏ రాహుల్ గాంధీ నేతృత్వంలోని కాంబినేషన్ మరొక విధమైన ఫలితాలను ఇస్తుంది. సో చాలా చాలా ఎక్స్పెక్టేషన్స్, పొలిటికల్ ఎక్స్పెక్టేషన్స్ అన్నీ కూడా తలకిందులో కాబోతున్నాయి, తారుమారు కాబోతున్నాయి. ఏ విధమైన కాంబినేషన్ రేపు అధికారంలోకి వస్తుంది అనేది కూడా చాలా చాలా, ఇది మార్కెట్స్కి సంబంధించి కూడా కీలకమైన అంశం. ఆఫ్కోర్స్ మనకేమీ ఫరకపడదు. ఇంట్లో ఎలాగూ వాట్సాప్ మెసేజ్లు వస్తున్నాయి పెళ్ళాల రాజ్యమే కొనసాగుతుందని. సో అది ఎలాగూ తప్పదు. బట్ ఈ పొలిటికల్ కింగ్డమ్స్లో మాత్రం చాలా మార్పులు రాబోతున్నాయి. సో ఈ నేపథ్యంలో ఒక సెలాన్ ర్యాలీ మూడ్లోనే మార్కెట్స్ మనకు కనిపిస్తున్నాయి. అండ్ నిఫ్టీ సిరీస్ లోకి సంబంధించి నిన్న చూస్తే మనం 11,108 రావడం చూసాం. సో ఆల్మోస్ట్ 100-డే మూవింగ్ యావరేజ్కి దగ్గరగా 11,134 100-డే మూవింగ్ యావరేజ్ అండ్ 200-డే మూవింగ్ యావరేజ్ 11,035. సో దాన్ని కూడా టెస్ట్ చేస్తుందా బిఫోర్ May 23rd అనేది చూడాలి. ఎందుకంటే 19th ఎగ్జిట్ పోల్స్ తర్వాత మండే రోజు కొంత రియాక్షన్ మనం గమనిస్తాం, ఐదర్ సైడ్, పాజిటివ్ సైడ్ ఆర్ నెగిటివ్ సైడ్. సో ఒకవేళ ఎలక్షన్ రిజల్ట్ పాజిటివ్గా ఉంటుంది, అలాగే ట్రేడ్ వార్ కన్సర్న్స్ కూడా అదే సమయానికి తగ్గుముఖం పడతాయని, ఈ రెండు కనుక కోయిన్సైడ్ అయితే మార్కెట్స్లో ఒక మంచి ర్యాలీ, హ్యూజ్ ర్యాలీ మనం చూసే అవకాశాలు కూడా ఉన్నాయి. మళ్ళీ న్యూ హైస్ మార్కెట్స్ టచ్ చేయొచ్చు. లేదు ఈ రెండు కూడా విరుద్ధంగానే కొనసాగితే మాత్రం మార్కెట్స్లో మనం న్యూలో అంటే ఈ రీసెంట్ హైస్ నుంచి మరింత లో లెవెల్స్ చూసే అవకాశం కూడా మనకు కనిపిస్తుంది. సో ఎవ్రీథింగ్ నౌ రివాల్వ్స్ అరౌండ్ గ్లోబల్ ఫ్యాక్టర్స్ అండ్ May 23rd పొలిటికల్ అవుట్కమ్. సో ఈ రెండింటి కోసం మార్కెట్స్ ఆసక్తి ఎదురు చూస్తున్నాయి. ఎల్నిస్ ఏమంటున్నారో అడిగి తెలుసుకుందాం. సో మనం ఇప్పుడు అనుకున్న ఫ్యాక్టర్స్తో పాటు ఎర్నింగ్స్ ఈజ్ ఎనదర్ మేజర్ ఫ్యాక్టర్. నిన్న కూడా చూసాం మనం పెట్రోనెట్ ఎల్ఎన్జీ, జూబ్లెంట్ ఫుడ్స్, కొన్ని బ్యాంక్స్ లైక్ సెంట్రల్ బ్యాంక్ ఇవన్నీ నెగిటివ్గా వచ్చాయి. సో రిజల్ట్ సీజన్ ఈజ్ ఎ మిక్స్డ్ సీజన్ దిస్ టైమ్. సో ఇదంతా కూడా స్టాక్ ప్రైసెస్ మీద ఏ విధంగా రిఫ్లెక్ట్ అవుతుంది? యా, మిక్స్డ్ టు ఎన్ ఎక్స్టెంట్ కంటే కూడా కొద్దిగా ఆశించిన దానికంటే చాలా తక్కువే ఉన్నాయి రిజల్ట్స్ అనే చెప్పచ్చండి. సో రిజల్ట్స్ విల్ ప్లే ఏ మేజర్ రోల్ గోయింగ్ ఫార్వర్డ్, అంటే పోస్ట్ జూన్.
23rd May, what's going to happen is a big million-dollar question. And external factors, antaga prabhavitam cheyakapovachu manne. Endukante basically Iran danni vaallu and USA vaallu iddaru kuda statements here, we will never go to war with each other anni. So ivanni kuda edo okati ప్రతి వారం ఒక్కొక్క న్యూస్ అంశం మూలాన దెర్ విల్ బి వాలటాలిటీ ఇన్ ద మార్కెట్ అక్రాస్ ద గ్లోబ్. మనం నిన్న కూడా అనుకున్నాం, లాస్ట్ వన్ వీక్ నుంచి చెప్తున్నాం, ఈ యుఎస్ అండ్ చైనా ట్రేడ్ వార్స్ అయిన తర్వాత ద ఫోకస్ విల్ బి ఆన్ యూరోప్ అని కూడా స్పెసిఫిక్లీ చెప్పాం. సో డెఫినెట్లీ యూరోప్లో గతంలో ఆయన చెప్పారు ఆటోమొబైల్ ఇంపోర్ట్స్ ఇన్ టు అమెరికా ఫ్రమ్ యూరోపియన్ కంపెనీస్ ఎస్పెషల్లీ లగ్జరీ కార్స్ ఇటువంటి దే విల్ అట్రాక్ట్ మోర్ డ్యూటీస్ అని చెప్పి. సో ఇలా ఆఫ్టర్ దాట్ హీ మే ఈవెన్ ఫోకస్ ఆన్ ఇండియా. సో రకరకాల న్యూస్ ఫ్లోస్ వస్తాయి కాబట్టి మార్కెట్లో ఈ అప్స్ అండ్ డౌన్స్ విప్సాస్ అండ్ థ్యాంక్స్ టు ఆల్గో ట్రేడ్స్ ఆర్ యూనో ఎలక్ట్రానిక్ ట్రేడింగ్ చాలా స్పీడ్స్ కూడా పెరిగాయి కాబట్టి ఇవన్నీ తట్టుకుని డెఫినెట్లీ మనం రాణించాలంటే మాత్రం వెరీ లాంగ్ టర్మ్ వ్యూ ఉండాలి. నెంబర్ వన్. నెంబర్ టూ, ఎప్పుడైతే మనకి మార్కెట్లో ఆపర్చునిటీ వస్తుందో గతంలో లాగా యూనో వాస్టర్ బాస్కెట్ కాకుండా చాలా చిన్న ష్రింక్ అయిపోయిందండి. సెలెక్టివ్గా మనం కొనుక్కుని ఏదైతే పర్ఫార్మింగ్ సెక్టర్స్ ఉన్నాయో ఆర్ బీట్ అండ్ డౌన్ బట్ ప్రామిసింగ్ సెక్టర్స్ ఫైనాన్షియల్స్ కానివ్వండి, ఆటోమొబైల్స్ కానివ్వండి, సో ఎఫ్ఎంసీజీ కంపెనీస్, ఈసారి ఏదైనా కొద్దిగా మంచి రియాక్షన్ వస్తే మాత్రం డెఫినెట్లీ ఎఫ్ఎంసీజీ కంపెనీస్ పోర్ట్ఫోలియో ఉండాలి కాబట్టి అటువంటి స్టాక్స్ కొనుక్కుంటే 2-3 ఇయర్ వ్యూ మినిమం ఉండాలండి అండ్ 2-3 ప్రైస్ పాయింట్స్లో కొనండి. బట్ వెయిట్ ఫర్ ద మేజర్ డీ డే, డోంట్ రష్ ఇన్ టు ద మార్కెట్. మేజర్ మనీ కమిట్ చేయాలంటే మాత్రం చాలా కాషియస్గా ఉండాలి, స్టే అవే. జూన్ 1st వీక్లో చూసుకోవచ్చు. సో మీరు ఎటువంటి అడ్వైజ్ ఇస్తున్నారు మేబీ ఈ సిరీస్కి సంబంధించి? ప్రాబ్లీ ఐ థింక్ దేర్ ఆర్ టూ ఆప్షన్స్ అండి. సో నా ఉద్దేశంలో వన్ ఈస్ 11,027 బ్రీచ్ కానంతకాలం దిర్ ఈస్ నో వరీ అని చెప్పొచ్చు. అండ్ సెకండ్, ఎలా మనం మార్కెట్ని చూడాలంటే కనుక మోదీ రాకపోవటం ఫ్యాక్టర్ అవుతుందా అది కూడా మనం ఆలోచించాలి. ఎందుకంటే ఒకవేళ మోదీ రియలీ వచ్చాడు విత్ ఫుల్ మెజారిటీ అంటే కనుక మార్కెట్ విల్ గో ఇన్ టు ట్రిపుల్ టాప్ అని చెప్పొచ్చు, విచ్ ఇస్ 11,858. అంటే ఇక్కడ నుంచి క్లోజ్ టు 700-800 పాయింట్స్ పెరిగే ఛాన్స్ ఉంది. అండ్ ప్రాబ్లీ విప్సాస్ ఉంటాయి 200-300 పాయింట్స్. ఇన్ కేస్ మోదీ రాలేదు అంటే కనుక మార్కెట్ మై ట్యాంక్ టు జనవరి ఆర్ ఫిబ్రవరి స్లో విచ్ ఇస్ 10,583. సో ఇన్స్టెడ్ ఆఫ్ ఫాలింగ్ ఫ్రమ్ 11,860 to 10,583, సో మార్కెట్ ఆల్రెడీ ప్రిపేర్ అవుతూ హాఫ్ పడిందా ఐ థింక్ అది మనకి 23rd రోజే తెలుస్తుంది. సో ఈ స్టేజ్లో మనం గత 4 రోజులుగా చెప్తున్నాం, వన్ షుడ్ ట్రేడ్ ఓన్లీ ఆప్షన్స్, అది కూడా బయింగ్ ఆఫ్ కాల్ ఆప్షన్ ఆర్ పుట్ ఆప్షన్స్ వాళ్ళ వాళ్ళ వ్యూస్ని బట్టి. ఒకవేళ మోదీ గవర్నమెంట్ వస్తుంది అనుకుంటే కాల్ ఆప్షన్స్ బై చేయటం, రాదు అనుకుంటే పుట్ ఆప్షన్స్ బై చేయటం. అది తప్ప ఐ డోంట్ థింక్ వీ హ్యావ్ ఎనీ ట్రేడ్. ఒకవేళ మనం ట్రేడ్ తీసుకున్నా కూడా స్టాప్ లాసెస్ కూడా ట్రిగర్ అవడం చూస్తున్నాం. సో నిన్న కూడా మనం చూసాం మార్కెట్స్ ద వే దే హ్యావ్ బిహేవ్డ్, 60 పాయింట్స్ అప్ అండ్ లాస్ట్లో ఆల్మోస్ట్ 100 పాయింట్స్ డౌన్ తోటి. సో ఈ 100-150 పాయింట్స్ అప్ డౌన్ అనేది ఇవాళ రేపు కూడా ఉంటుంది. సో ఈ అప్ డౌన్స్లో ప్రాబ్లీ వాలటాలిటీలో స్టాప్ లాసెస్ అనేది కూడా చాలా ఫాస్ట్గా ట్రిగర్ అయిపోతాయి. అండ్ ప్రాబ్లీ మండే నుంచి ఒక క్లియర్ డైరెక్షన్ మేబీ రావచ్చు, ఎందుకంటే ఎగ్జిట్ పోల్స్ అనేది సండే ఈవినింగ్ వస్తాయి కాబట్టి. సో ఆల్ ఇన్ ఆల్ మనకి నిఫ్టీ అనేది 11,027 ఏదైతే 200 మూవింగ్ యావరేజ్ ఉందో అక్కడ ఒక మంచి సపోర్ట్ ఉంటుంది. ప్రాబ్లీ రిస్క్ టేకర్స్ ఆ రేంజ్లో లాంగ్ పొజిషన్స్ తీసుకుని ఓ 50 పాయింట్స్ ఆర్ 60 పాయింట్స్ స్టాప్ లాస్ పెట్టుకుంటే మేబీ దే కెన్ రీప్ దట్ 100-150 పాయింట్స్ అని నా ఉద్దేశం. అండ్ సెకండ్ థింగ్, ప్రీవియస్ స్వింగ్లో ఏదైతే ఉందో 11,311 ఏదైతే 25th మార్చ్ లో ఉందో, ప్రాబ్లీ దట్ లో విల్ యాక్ట్ యాజ్ అ గ్రేట్ రెసిస్టెన్స్. సో ఒకవేళ అది బ్రీచ్ అవుతేనే 11,448 అప్సైడ్ పొటెన్షియల్ నిఫ్టీలో కనిపిస్తుంది. సిమిలర్లీ బ్యాంక్ నిఫ్టీ, అఫ్ కోర్స్ ఇది 200 మూవింగ్ యావరేజ్కి చాలా దూరంలో ఉంది, అరౌండ్ 200 పాయింట్స్ కింద 200 ఉంది కాబట్టి ప్రాబ్లీ ఇది కొద్దిగా స్ట్రెంగ్త్ ఉంది అని మనం చెప్పుకోవచ్చు. బట్ ఈ బ్యాంక్ నిఫ్టీ కూడా ఇన్ కేస్ 28,142 ఏదైతే గ్యాప్ ఫార్మేషన్ ఉందో 12th మార్చ్ రోజు ఆ గ్యాప్ కనుక ఫిల్ అవుతే ఐ థింక్ ఇట్ ఈస్ లైక్లీ టు టచ్ 200 మూవింగ్ యావరేజ్ 27,583 అనేది. సో ఆల్ ఇన్ ఆల్ బ్యాంక్ నిఫ్టీ రేంజ్ కూడా మనం చూస్తే 27,583 అండ్ 29,318 రేంజ్లో ట్రేడే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సో ఈ వాలటాలిటీని ఎవరైతే తట్టుకోగలరో వాళ్ళే ఈ మార్కెట్లో ఉండాలి. అదర్వైజ్ ఐ థింక్ ఫర్ ద నెక్స్ట్ 3 or 4 డేస్ ఆఫ్ తీసుకున్న దేర్ ఇస్ నో హార్మ్ అని నా ఉద్దేశం. రకరకాల వాట్సాప్ మెసేజ్లు మనకు కనిపిస్తూ ఉన్నాయి మే 23rd కి సంబంధించి. సో 23rd మే తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలు, చాలా జాగ్రత్తలు పంపిస్తున్నారు. లైట్గా టిఫిన్ చేసి బీపీ బెల్ట్ వేసుకోవాలట, అలాగే టీవీ వాల్యూమ్ తగ్గించి పెట్టుకోవాలట. మా TV5 అయితే అవసరం లేదు, TV5లో చాలా కూల్గా మేము ఇస్తాం కాబట్టి డోంట్ నీడ్ టు రెడ్యూస్ ది వాల్యూమ్. అలాగే వదులుగా ఉండే కాటన్ దుస్తులు ధరించాలట, నిండుగా ఊపిరి తీసుకుంటూ ఉండాలి, మధ్య మధ్యలో నవ్వుతూ ఉండాలి,
ఈ ప్రపంచం ఒక మాయా అని ఎప్పటికప్పుడు స్మరిస్తూ ఉండాలట. సో వాట్సాప్లో క్రియేటివిటీ చాలా పరిఢవిల్లుతోంది. చిన్న విరామం, ఇప్పుడు విరామం తర్వాత ఇన్వెస్టర్స్ నుంచి మెయిల్స్ కాల్స్ తీసుకున్నాం. కేవలం ఫ్యాషన్ మాల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి తిరిగి స్వాగతం. కాలర్స్ లైన్లో ఉన్నారు. మొదటి కాలర్ సునీల్ కుమార్ హైదరాబాద్ నుంచి. ప్రవీణ్ కుమార్, హలో. ప్రవీణ్ కుమార్ సార్, అడగండి అడగండి ప్రవీణ్. సార్, ఇండస్ఇండ్ బ్యాంక్ మే ఫ్యూచర్ ఉంది సార్, 16/18 లో బై చేసిన. ఓకే, ఉంచుకోమంటారా తీయమంటారా? సో ఏం చేయాలి? ఇండస్ఇండ్ ఫ్యూచర్స్ పొజిషన్ 16/18 అంటే మీరు ఆల్మోస్ట్ టాప్ ఆఫ్ ద హిల్లో తీసుకున్నారండి. సో ఐ థింక్ మే హై చూస్తే కనుక 16/18. సో మనం దీనిలో గమనించాల్సింది ఏంటంటే 1333 అనేది లాస్ట్ ఇయర్ అంటే 2018 అక్టోబర్ లో అది. సో 1333 కట్ అయింది అంటే కనుక స్టాక్ విల్ గోయింగ్ టు డౌన్ సైడ్ స్టిల్. సో నా ఉద్దేశంలో వీకెస్ట్ స్టాక్లో ఉన్నారు, అది కూడా మీరు ఆల్మోస్ట్ టాప్ ప్రైస్లో తీసుకుని ఉన్నారు. సో ఇక్కడైతే ఐ డోంట్ థింక్ యూ షుడ్ బుక్ యువర్ లాసెస్ ఇమీడియట్లీ అండి. 1379 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. సో డెఫినెట్గా 1325 కింద క్లోజింగ్ బేసిస్లో స్టాప్ లాస్ పెట్టుకోమని నా సజెషన్. అండ్ మీ ప్రైస్ వరకు చూడకుండా నా ఉద్దేశంలో 1546 మ్యాక్సిమమ్ ఐ థింక్ ఇట్ క్యాన్ పుల్ బ్యాక్ అనిపిస్తుంది. అఫ్ కోర్స్ ఈ ఈవెంట్ ఎలా ఫేడ్ అవుతుందో మనకు తెలియదు, లైక్ మోదీ వచ్చేది లేనిది, బికాస్ మే సిరీస్లోనే ఉన్నారు కాబట్టి. ఇఫ్ ఆల్ గోస్ వెల్, ఒకవేళ మోదీ వచ్చాడు అంటే కనుక మీ ప్రైస్ రావచ్చు. అదర్వైజ్ నా సజెషన్ అయితే 1546, ఇన్ కేస్ ఇక్కడ నుంచి ఒక 150 రూపీస్ పెరిగితే కనుక అక్కడ మీరు నష్టాలు అయితే బుక్ చేసుకోవాలి. తర్వాత కాలర్ గుంటూరు నుంచి ఉదయ్, హలో. నమస్తే సార్. నమస్తే, అడగండి ఉదయ్. సార్, ఇది ఎస్ బ్యాంక్ ఈ కాస్ట్ లో తీసుకోవచ్చండి. ఇంకోటి గ్రాఫైట్ ఇండియా ఏమో 480 కొన్నానండి, అది బాగా తగ్గిపోతుంది సార్. అది ఇంకేం చేసాం? ఎస్ బ్యాంక్ ఎందుకు, ట్రేడింగ్ కోసం ఇన్వెస్ట్మెంట్ కోసం? ఇన్వెస్ట్మెంట్ అండి, ఒక 1 ఇయర్. సో 1 ఇయర్ హోల్డ్ చేస్తారట ఎస్ బ్యాంక్ తీసుకోవచ్చా ఇక్కడ? నో, నాట్ యట్ అండి, ఎందుకంటే వీ డోంట్ నో. ఎందుకంటే రీసెంట్లీ మళ్ళీ అది ఆల్మోస్ట్ 280 దాకా వెళ్ళి అక్కడ నుంచి హాఫ్ అయిపోయిందండి. సో ఐ డోంట్ థింక్ కార్పొరేట్ గవర్నెన్స్ ఇష్యూస్ ఆర్ మేబీ దేర్ రికగ్నిషన్ ఆఫ్ ఎన్పిఎస్ అవన్నీ అంత క్లీన్ అండ్ క్లియర్గా ఉన్నట్టు కనిపించలేదు. సో ఏదైనా మనకి నెగిటివ్ వార్తలు అన్నప్పుడు వీ షుడ్ నాట్ గో అగేన్స్ ద ట్రెండ్ టు బై ద స్టాక్. వాల్యుయేషన్లో చాలా చీప్గా దొరుకుతుందండి. ఐ థింక్ యూ షుడ్ అవాయిడ్ అండి, క్లారిటీ వచ్చేదాకా. దో కొత్త మేనేజ్మెంట్ ఉంది, లెట్ ఇట్ రన్ ఫర్ అబౌట్ 6 మంత్స్ టు 1 ఇయర్, దెన్ యూ కెన్ థింక్. కొద్దిగా పెరిగిన ట్రేడర్ అయితే ఇట్స్ అ డిఫరెంట్ స్టోరీ అండి. సో ఐ థింక్ యూ షుడ్ అవాయిడ్ ఎస్ బ్యాంక్. తర్వాత కాలర్ భవానీ వైజాగ్ నుంచి, హలో. అడగండి భవానీ. హలో, హలో, అడగండి భవానీ. సైంట్ అండి, సైంట్ కొన్నాం, 596 కొన్నాం. ఏమిటి డౌట్ మీకు ఇప్పుడు? 596 కదా, అది బాగా తగ్గిపోయింది. రైట్, 550 కొంది, ఇది ఉంచమంటారా లేకపోతే ఉంచితే పెరుగుతుందా ఇంకా అని. కంపెనీ రిజల్ట్స్ అవి చూస్తే అంత ప్రమాదకరమైన పరిస్థితి ఏం కనపట్టలేదు. ఓవరాల్గా కూడా ఐటీ ప్యాక్ ఈజ్ డూయింగ్ వెల్ కాబట్టి సైంట్ హోల్డ్ చేయొచ్చా? ఐ థింక్ మీరు కొన్నాక 570-580 అన్నారండి. 580లో కొని 557 వస్తే ఇఫ్ యూఆర్ వరీడ్, ఐ థింక్ దిస్ ఇస్ నాట్ ద మార్కెట్ నా ఉద్దేశంలో. ఎందుకంటే లాట్ ఆఫ్ స్టాక్స్ 30-40-50% కూడా పడ్డాయి. మీరు కొన్నాక ఆల్మోస్ట్ ఇట్స్ ఓన్లీ నాట్ ఈవెన్ 10% కూడా పడలేదు ఇంకా. సో మీకు డెఫినెట్లీ లాంగ్ టర్మ్ వ్యూ ఉంది, 2-3 ఇయర్ వ్యూ ఉంటే ఇట్స్ ఎ గుడ్ స్టాక్ టు ఓన్ అండి. ఓన్లీ థింగ్ ఇలాంటి స్టాక్స్ ఏంటంటే సెకండ్ ప్రైస్ పాయింట్లో కూడా మీరు చూస్ చేసుకోవాలి. సో ఈ స్టాక్ మనం చూస్తే కనుక ఆల్రెడీ 2018 జూలైలో 887 దాకా హై వెళ్ళటం చూసాం. సో ఆల్మోస్ట్ ఒక కరెక్షన్ మోడ్లో ఉంది స్టాక్. డెఫినెట్లీ షార్ట్ టర్మ్ ట్రేడింగ్ కోసం అయితే అడ్వైస్ చేయము, బట్ ఐ థింక్ లాంగ్ టర్మ్ 1-2 ఇయర్స్ వ్యూ ఉంటే కనుక సెకండ్ ప్రైస్ పాయింట్లో కూడా ఈ స్టాక్ని చూస్ చేయొచ్చు. నా ఉద్దేశంలో 474 నుంచి 485 మధ్యలో ఒక గ్రేట్ సపోర్ట్ ఉంది స్టాక్కి. ఇన్ కేస్ మార్కెట్ బాగా కరెక్ట్ అయ్యి ఆ లెవెల్స్ వస్తే కనుక సెకండ్ ప్రైస్ పాయింట్లో కూడా మీరు తీసుకోవచ్చు. 2 ఇయర్స్ వ్యూతో డెఫినెట్లీ యూ కెన్ మేక్ 15-20% రిటర్న్స్. రవికుమార్ సూర్నేని మెయిల్ పంపించారు. May 23 రిజల్ట్స్ రోజు మార్కెట్ క్రాష్ అవుతుందని ఆయన ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఎందుకంటే బీజేపీ పవర్లోకి రాదు కాబట్టి. సరే, మీరు డిసైడ్ చేశారు. ఎనీవే, ఆయన ఏంటంటే ఆయనకు ఒక బోనస్ వచ్చిందట 100,000 రూపాయలు. సో ఆ రోజు ఆ క్రాష్లో ఒక 2 స్టాక్స్ కొనుక్కోవాలంటే ఎటువంటి స్టాక్స్ని రికమెండ్ చేస్తారు? చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయండి మార్కెట్లో. యూ హ్యావ్ యాంపుల్ ఆపర్చునిటీస్ నో మిడ్ క్యాప్ స్పేస్లో. ఫర్ ఇన్స్టాన్స్ భారత్ ఫోర్జ్ 38% పడింది పీక్ లెవెల్ నుంచి. సో మేబీ ఇప్పుడు మనం పదే పదే చెప్పినట్లుగా ప్రైస్ పాయింట్స్ డిసైడ్ చేసుకోవాలి. మేబీ ఆ క్రాష్ రోజు ఒకవేళ క్రాష్ వస్తే
అటువంటి స్టాక్స్ కొనుక్కోవచ్చు. మీరు ఎటువంటి స్టాక్ రికమెండ్ చేస్తారు? మీరు ఇందాక కన్జ్యూమర్ స్పేస్ ఏదో అన్నారు, రెండు స్టాక్స్ అంటున్నారు. ఇట్స్ మీరన్నట్టే, మీరు భారత్ ఫోర్జ్ అన్నారు, ఇట్స్ ఆటో ఆన్సర్ ఇట్స్ గుడ్, ఎందుకంటే ఆటోమొబైల్ స్టాక్స్ అన్ని తక్కువలు ఉన్నాయి కాబట్టి బెటర్ టు గో బై ఆటో ఇన్సూమి. ఇవన్నీ గ్లోబల్ స్కేల్ రీచ్ అయ్యాయి, దే ఆర్ వెరీ గుడ్ కంపెనీస్, స్ట్రాంగ్ మేనేజ్మెంట్స్ అండ్ వెరీ గుడ్ ప్రోడక్ట్ పోర్ట్ఫోలియో ఉన్నాయి. సో అలా మీకు ఎఫ్ఎంసీజీలో ఏదన్నా ఆ రోజు కనుక మంచి వాల్యుయేషన్ దొరికితే యూ కెన్ బై. యూనో గోద్రేజ్ కన్స్యూమర్ ప్రొడక్ట్ అది రీసెంట్లీ అది బాగా పడ్డది కూడా, స్టాక్ ఆల్మోస్ట్ 900 నుంచి 650-700 జోన్లోకి వచ్చింది. అటువంటిది ఏదన్నా గోద్రేజ్ ప్రాపర్టీస్ ఒకటి, గోద్రేజ్ కన్స్యూమర్ ప్రోడక్ట్స్ ఎఫ్ఎంసీజీలో ఆల్రెడీ రియాక్షన్ అయింది, బట్ ఆ రోజు క్రాష్ కనుక అటువంటివి ఏమన్నా యూ కెన్ క్యాచ్ ఎట్ ద లోయెస్ట్, ఇట్స్ దేర్ ఇస్ నథింగ్ లైక్ దట్ అని. ఫార్మా కొద్దిగా దూరంగా ఉండండి, మళ్ళీ యాంటీ ట్రస్ట్ లాస్, వాళ్ళు ఏదో ప్రైజింగ్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. ఆటోమొబైల్ ఆన్సల్లీ ఒకటి వసంత్ గారు చెప్పారు, ఆటోమొబైల్లో కొనాలనుకుంటే మాత్రం యూ కెన్ డెఫినెట్లీ బై మేబీ అశోక్ లీలాండ్ ఆర్ ఈవెన్ బజాజ్ ఆటో ఆర్ ఏ హీరో మోటోకార్. చాలా స్టాక్స్ ఉన్నాయండి లిస్ట్, మనం మీరు రెండింటినీ చెప్పాలి అని అంటే చెప్పడం కోసం 20 చెప్పమంటే చెప్పేస్తాం టకటక. సో రెండింటి బట్ ఈవెన్ దట్ ఈస్ అంటే ఆ రోజు ఆ క్రాష్ వచ్చినప్పుడు ఇట్స్ లైక్ పికింగ్ అండ్ దట్ షుడ్ బి ఓన్లీ వన్ ప్రైస్ పాయింట్, కరెక్ట్, అక్కడతో ఆగిపోయేది కాదు మార్కెట్. సో దట్స్ వాట్ ఐ యామ్ సేయింగ్. సో కిందకైనా రావచ్చు, పైకైనా వెళ్ళొచ్చు అక్కడ నుంచి కూడా. సో దేర్ ఇస్ లాట్ ఆఫ్ అన్సర్టైనిటీ అండి, మొత్తం ఆయన ప్రొడక్షన్ తారుమార్ కావచ్చు, వి డోంట్ నో, రైట్. సో మీరు అన్నట్లు క్రాష్ కాకుండా ఆ రోజు అప్పర్ సర్క్యూట్ కొట్టింది అనుకోండి, సో దెన్ వాట్ షుడ్ వీ డూ? సో వీ హ్యావ్ ప్లాన్ ఏ, ప్లాన్ బి, ప్లాన్ సి ఇలా పెట్టుకోండి. యాక్చువల్లీ 23rd మే దాకా ఉండదండి మనకి, మండే నాడే మండే రోజు ఒక రియాక్షన్ ఉంటుంది, డెఫినెట్లీ మేజర్ లాట్ ఆఫ్ వొలటిలిటీ తెలిసిపోతాయి ఈ లోపల. ఇన్ఫాక్ట్ ఇండియా విక్స్ ఈజ్ ఇట్స్ 20-month హై ఆర్ సంథింగ్ లైక్ ఫిబ్రవరి లో ఇట్ వాస్ క్లోజ్ టు అరౌండ్ 15-16 అండి, ఇది 27-28 డబుల్ అయిపోయింది విదిన్ 3 మంత్స్. సో వొలటిలిటీ ఇండెక్స్ ఆ లెవెల్స్కి వచ్చిందంటేనే మనం అర్థం చేసుకోవచ్చు. ఇంకా చాలా మెయిల్స్ ఉన్నాయి, మరొకటి రెండు మెయిల్స్ తీసుకుందాం. సరస్వతీదేవి అడుగుతున్నారు, అరవింద్, అరవింద్ ఫ్యాషన్స్ ఈ రెండు హోల్డ్ చేస్తున్నారు, అలాగే ప్రోజోన్ ఇంట్యూ ప్రాపర్టీస్ 29 రూపీస్లో హోల్డ్ చేస్తున్నారు, ఏం చేయాలి? ఈ మూడు అన్ని లాంగ్ టర్మ్ కోసమే. అరవింద్ అండ్ అరవింద్ ఫ్యాషన్స్ ఐ థింక్ యూ గాట్ ఇట్ బికాస్ యూ హెల్డ్ అరవింద్ అండి, లేదు సపరేట్గా రెండు కొనుంటే మాత్రం అరవింద్ ఫ్యాషన్స్ లిమిటెడ్ అనేది ఇట్స్ ఏ అప్ మార్కెట్ ఫ్యాషన్ అండ్ డిజైనర్ వేర్ క్లోదింగ్ కంపెనీ. సో అది కొద్దిగా వాల్యుయేషన్స్ పరంగా ఇట్ లుక్స్ హై ప్రైస్ బట్ ఇట్స్ గాట్ ఎ గ్రేట్ ఫ్యూచర్. అరవింద్ లిమిటెడ్ కూడా ఈ రేట్లో ఉంచండి డెఫినెట్లీ. ఈ ప్రోజోన్ ఇటువంటి మాత్రం ఐ థింక్ వన్స్ ఇఫ్ యూ గెట్ సమ్ డీసెంట్ ప్రాఫిట్ యూ షుడ్ కమౌట్ ఆర్ ఈవెన్ మార్జినల్ లాస్లో ఉన్న ఐ డోంట్ ట్రాక్ దట్ స్టాక్ వెరీ మచ్ బట్ ఐ థింక్ అటువంటి దానికంటే మాత్రం అరవింద్ రెండు షేర్స్లో ఉండడం మేలు. ప్రోజోన్లో యూ టేక్ ఎ కాల్ అండ్ కమౌట్. శ్రీమంత్ కుమార్ మెయిల్ పంపించారు, మదర్సన్ సుమి 290లో, ఎస్ బ్యాంక్ 270, సన్ ఫార్మా 589, ఏమిటి యావరేజ్ చేసుకోవచ్చు? మదర్సన్ సుమి ఐ డోంట్ రికమెండ్ యావరేజ్ అండి, ఎస్పెషల్లీ ట్రేడింగ్ బెట్కి, ఎందుకంటే ఈ స్టాక్ మనం లాస్ట్ టైం చూస్తే కనుక 127 లో ఫామ్ అయింది. ఇది లాస్ట్ 2 ఇయర్స్ కనుక మనం చార్ట్ ప్యాటర్న్ చూస్తే 260 నుంచి ఆల్మోస్ట్ 127 ఫిబ్రవరిలో వచ్చి అగైన్ 175 దాకా పైకి వెళ్ళడం చూసాం. అండ్ సస్టైన్ అవ్వకుండా బిలో 127 ఎప్పుడైతే క్లోజ్ అయిందో మోర్ డౌన్ సైడ్ లాగా కనిపిస్తుంది చార్ట్లో. సో మంత్లీ చార్ట్స్లో మనం 200 మూవింగ్ యావరేజ్ చూస్తే కనుక ఇట్స్ షోయింగ్ అరౌండ్ 85. సో నా ఉద్దేశంలో 85 వచ్చేదాకా యావరేజ్ చేయకూడదు లాంగ్ టర్మ్ అయినా కూడా. అండ్ ప్రాబ్లీ దీనికి స్ట్రెంగ్త్ రావాలంటే ఇట్ షుడ్ క్లోజ్ అబౌవ్ 138. సో అప్పుడు యూ కెన్ ట్రై విత్ ఎ స్టాప్ లాస్ ఆఫ్ 117 ఇక్కడ ఏదైతే బాటం ఉందో. అదర్వైజ్ ఇన్వెస్ట్మెంట్కి దేర్ ఈస్ మోర్ టైమ్ అన్న ఉద్దేశం. అండ్ అదర్ స్టాక్స్ కూడా మీరు చెప్పిన సన్ ఫార్మా అండ్ ఆల్ అవర్ వీకెస్ట్ ప్యాక్ అండి. ఇన్ కేస్ ఫార్మాలో మీరు ఉండాలి అనుకుంటే కనుక ఐ థింక్ దివీస్ ఈజ్ అ బెటర్ ఐడియా. సో దివీస్ ఈజ్ అవుట్ పర్ఫార్మింగ్ అండ్ ప్రాబ్లీ ఇంకా కొద్దిగా లార్జ్ క్యాప్లో ఉండాలి అంటే కనుక డాక్టర్ ఇట్ ఈస్. సో ఈ రెండు స్టాక్సే దే ఆర్ పర్ఫార్మింగ్ గుడ్. సో ఫార్మా స్పేస్లో ఆ రెండు చూస్ చేసుకోవాలి. సో అవంతి ఫీడ్స్ కొందాం అనుకుంటున్నారు శ్రీకర్, 2-3 ఇయర్స్ వ్యూతో కొనుక్కోవచ్చా? నో నో అండి, 2-3 ఇయర్స్ అంటే రెగ్యులర్లీ ట్రాక్ చేయాలి. ఇట్ ఈస్ అ డీసెంట్ కంపెనీ, స్ట్రాంగ్ కంపెనీ, కానీ లాస్ట్ 3 ఇయర్స్ ట్రాక్ రికార్డ్ చేసుకుంటే అది ఫెనామినల్ రిటర్న్స్ ఇచ్చిన కంపెనీ. ఆర్ ఈవెన్ 10-15 ఇయర్స్, దాని తర్వాత కొద్దిగా మనకి యూరోప్ అండ్ అమెరికా పరంగా వాళ్ళు కొద్దిగా డ్యూటీస్ పెంచడం, అండ్ దిస్ ఈజ్ వన్ ఏరియా వేర్ డిజీజ్ ఈజ్ డిజీజ్ ప్రోన్ ఏరియా అనమాట. ఒక్కొక్కసారి సీజనాలిటీలో ఒక డిజీజ్ వచ్చి మొత్తం క్రాప్ పోవడం, అది అవంతి ఫీడ్స్కి ఆల్మోస్ట్ 70-80% బిజినెస్ ఫీడ్ ద్వారా వచ్చినా కానీ
డెఫినెట్లీ దాని మీద అంత యూనో ఇంట్రెస్ట్ ఉండదు ఆ సెక్టర్ మీద. సో 2-3 ఇయర్స్ వ్యూతో కొనాలంటే పోస్ట్ జూన్ యూ కెన్ బై సమ్ క్వాంటిటీ అండి, బట్ డోంట్ స్టే ఇన్ దట్ స్టాక్ ఫర్ 2-3 ఇయర్స్ బికాస్ దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ న్యూస్ ఫ్లో డ్రివెన్ యాక్టివిటీ ఉంటుంది. ఫండమెంటలీ ఇట్స్ అ డీసెంట్ కంపెనీ, మంచి మేనేజ్మెంటే కాబట్టి కొన్ని వెనవే యూ గెట్ ప్రాఫిట్స్ ఐ థింక్ యూ షుడ్ బి బుకింగ్ ప్రాఫిట్స్. సో మీ పిల్లల్లో వాళ్ళని క్రియేటివ్ ఇండివిజువల్స్గా తయారు చేయడం ఎలా, క్రిటికల్ థింకర్స్గా తయారు చేయడం ఎలా, వాళ్ళకి ఎటువంటి కెరీర్ ఆప్షన్స్ ఉన్నాయి టెన్త్ తర్వాత, ఇంటర్ తర్వాత, అలాగే గ్రాడ్యుయేషన్ తర్వాత, ఈ అంశాలన్నిటి గురించి మాట్లాడేందుకు ఎమినెంట్ ప్యానల్ సిద్ధంగా ఉంది. వచ్చే ఆదివారం హైదరాబాద్ సత్యసాయి నిగమాగమం శ్రీనగర్ కాలనీలో ఉన్న ఈ ఆడిటోరియంలో ఒక చక్కటి స్టూడెంట్ కనెక్ట్ ప్రోగ్రామ్ని అందిస్తున్నాయి ఇండియాస్ బెస్ట్ ఈ లెర్నింగ్ ప్లాట్ఫామ్ అండ్ స్టూడెంట్ అసెస్మెంట్ ప్లాట్ఫామ్ బ్రెయిన్ ల్యాబ్స్ .ai అలాగే TV5 అండ్ INI ఇన్ఫ్రా సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ స్టూడెంట్ కనెక్ట్ కార్యక్రమంలో పాల్గొనాలి అంటే ఇక్కడ డిస్ప్లే చేసిన నెంబర్స్ కాల్ చేసి మీ పేర్లు రిజిస్టర్ చేసుకోండి, దట్స్ ఇట్. ఎంట్రీ ఫ్రీ ఫర్ ఆల్, అలాగే ఒక వర్కింగ్ లంచ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో పేరెంట్స్ అండ్ దిస్ ఈజ్ నాట్ జస్ట్ స్టూడెంట్ కనెక్ట్ బట్ ఇట్స్ ఆల్సో పేరెంట్ కనెక్ట్. సో అందరూ వస్తే ఎండమూరి వీరేంద్రనాథ్ గారు వస్తున్నారు, బీవీ పట్టాభిరామ్ గారు, వీరేంద్ర గారు, డాక్టర్ వీరేంద్ర, ఇంకొక వీరేంద్ర గారు, అలాగే పవన్, సూర్యదేవర, మేఘన, శ్రీచరణ్, లక్ష్మీ, ఆచంట, గంప, నాగేశ్వరరావు గారు, కే నారాయణ, నారాయణ హోటల్ మేనేజ్మెంట్ అధినేత, ఇలా సుధాకర్ రావు గారు, ఇక్ఫై డైరెక్టర్, క్రియేటివ్ డైరెక్టర్, సో ఇలా చాలామంది ప్రముఖులు, హేమహేమీలు ఈ సదస్సులో పాల్గొనబోతున్నారు. 9 to 5 మీ స్లాట్ రిజర్వ్ చేసుకోండి, మీ టైం స్లాట్స్ని ఈ ప్రోగ్రాం కోసం అట్టి పెట్టుకోండి. అండ్ లెట్స్ మీట్ ఆన్ సండే 19th May. ఇది ఇవాళ బ్రేక్ఫాస్ట్ షో, కీప్ వాచింగ్ TV5.